సెలేనియం యొక్క ప్రాముఖ్యతపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం వీటి గురించి నేర్చుకుంటాము. మన శరీరంలో సెలేనియం వలన కలిగే ప్రయోజనాలు, దాని యొక్క లోపం వలన కలిగే లక్షణాలు, సెలేనియం యొక్క ఆహార వనరులు. సెలేనియం అనేది చాలా ఆహారాలలో కనిపించే ఒక సూక్ష్మ పోషకం. ఇది ఎంజైమ్ల యొక్క ఒక ముఖ్యమైన భాగం. మన శరీరం సెలెనో ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి సెలేనియంను ఉపయోగిస్తుంది. మన శరీరంలో వివిధ విధులను నిర్వహించడానికి అవి అవసరం. సెలెనో ప్రోటీన్లు అనేవి డిఎన్ఏ సంశ్లేషణలో పాల్గొంటాయి. కణాలకు హాని కలగకుండా మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కొరకు కూడా ఇవి అవసరం. మన కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి కూడా ఇవి అవసరం. ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంథి కోసం సెలేనియం మరియు సెలెనో ప్రోటీన్లు అనేవి అవసరం. సెలేనియం యొక్క అత్యధిక మొత్తం అనేది థైరాయిడ్ గ్రంథిలోనే ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అనేది మెడ ప్రాంతంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. సెలెనో ప్రోటీన్లు థైరాయిడ్ హార్మోన్ల యొక్క జీవక్రియలో సహాయపడతాయి. థైరాక్సిన్ మరియు ట్రయోడోథైరోనిన్ అనేవి రెండు ప్రధానమైన థైరాయిడ్ హార్మోన్లు. థైరాక్సిన్ ని T4 అని కూడా అంటారు మరియు ట్రయోడోథైరోనిన్ ని T3 అని అంటారు. సెలెనో ప్రోటీన్లు క్రియారహిత T4 ని క్రియాశీల T3గా మార్చడానికి సహాయపడతాయి. ఈ హార్మోన్లు అనేవి పెరుగుదల, జీవక్రియ మరియు అభివృద్ధి కొరకు అవసరం. ఆటో ఇమ్యూన్ థైరోడైటిస్ ఉన్నవారికి సెలేనియం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే ఒక పరిస్థితి. మెదడు పనితీరు కొరకు సెలేనియం అనేది కీలకమైనది. ఇది మోటార్ ఫంక్షన్, సమన్వయం, జ్ఞాపక శక్తి మరియు జ్ఞానశక్తిలో సహాయపడుతుంది. స్పెర్మ్ల యొక్క అభివృద్ధికి మరియు టెస్టోస్టెరాన్ యొక్క ఉత్పత్తికి సెలేనియం అవసరం. అలాగే ఇది క్యాన్సర్ మరియు గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. సెలేనియం అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వలన దెబ్బతినకుండా కాపాడే పదార్థాలు. ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే పదార్థాలు. అవి అతిగా ఉన్నప్పుడే మనకు అవి హానికరం అవుతాయి. సెలేనియం లోపంతో సంబంధం కలిగి ఉన్న పరిస్థితులను ఇప్పుడు మనం చూద్దాం. సెలేనియం లోపం ఉన్న పిల్లలలో కేశం వ్యాధి వస్తుంది. ఈ స్థితిలో గుండె విస్తరిస్తుంది మరియు పేలవంగా పనిచేస్తుంది. కేశం బెక్ వ్యాధి అనేది ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన ఒక రుగ్మత. కౌమార దశలో ఉన్నవారిలో మరియు దాని లోపం ఉన్న పిల్లలలో ఇది కనిపిస్తుంది. పురుషులలో అయితే వంధ్యత్వం పెరుగుతుంది మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా కనిపిస్తుంది. సెలేనియం లోపం యొక్క లక్షణాలను ఇప్పుడు నేను మీకు చెప్తాను. అణగారిన మానసిక స్థితి, ఆందోళన, గందరగోళం మరియు కండరాల బలహీనత అనేవి కొన్ని లక్షణాలు. సెలేనియం లోపం అనేది కొన్ని పరిస్థితుల యొక్క ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. సెలేనియం లోపం మరియు అయోడిన్ లోపం రెండూ కలిసి థైరాయిడ్ వ్యాధి యొక్క ప్రమాదాన్ని పెంచుతాయి. హైపోథైరాయిడిజం అనేది కూడా సెలేనియం లోపంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ యొక్క ఉత్పత్తి అనేది తక్కువగా ఉండే ఒక పరిస్థితి. దీని లోపం అనేది క్యాన్సర్, అల్జైమర్స్ మరియు గుండె జబ్బుల యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది. లోపం వచ్చే ప్రమాదాన్ని కలిగి ఉన్న వర్గాల వారిని మనం చూద్దాం. HIV ఉన్న వ్యక్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న వ్యక్తులు, మట్టిలో సెలేనియం లేని ప్రాంతాల్లో నివసించే ప్రజలు. సెలేనియంను ఎంత తీసుకోవాలని సిఫారసు చేయబడింది అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. వివిధ వయస్సుల వారికి ఒక రోజులో తీసుకోమని సిఫారసు చేయబడిన సెలేనియం యొక్క ఆహార మొత్తం అనేది భిన్నంగా ఉంటుంది. 1 నుండి 3 సంవత్సరాల వయస్సు గల వారికి 20 మైక్రోగ్రాములు అవసరం. 4 నుండి 8 సంవత్సరాల వయస్సు వారికైతే ఇది 30 మైక్రోగ్రాములు. 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల వారికి 40 మైక్రోగ్రాములు అవసరం. అదే 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి 55 మైక్రోగ్రాములు అవసరం.
పెద్దలకు అయితే 55 మైక్రోగ్రాములు అవసరం. అదే గర్భిణీ స్త్రీలకు అయితే 60 మైక్రోగ్రాములు అవసరం. పాలిచ్చే తల్లులకు 70 మైక్రోగ్రాములు అవసరం. ఈ అవసరాలను తీర్చడానికి సెలేనియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం మంచిది. సెలేనియం యొక్క ఆహార వనరులు ఏమిటి అనేది మనం చూద్దాం. చికెన్, చికెన్ లివర్, గుడ్లు, చేపలు మరియు గుల్లలగల చేపలు అనేవి మంచి వనరులు. మేక మాంసం, మేక లివర్ మరియు మేక కిడ్నీ అనేవి కూడా అద్భుతమైన వనరులు. ధాన్యాలు, పప్పులు మరియు విత్తనాలలో కూడా సెలేనియం ఉంటుంది. ఇది కొన్ని పచ్చని ఆకుకూరల్లో కూడా ఉంటుంది. వివిధ ఆహార పదార్థాలలో ఉండే సెలేనియం యొక్క మొత్తాన్ని ఇప్పుడు మనం చూస్తాము. ఇక్కడ పేర్కొన్న సెలేనియం యొక్క మొత్తం అనేది ముడి ఆహార పదార్థాల కోసమని దయచేసి గమనించండి. ఒక గుడ్డులో దాదాపు 40 మైక్రోగ్రాముల సెలేనియం ఉంటుంది. 100 గ్రాముల పీతలు దాదాపు 71 మైక్రోగ్రాములు కలిగి ఉంటాయి. 100 గ్రాములు లేదా 2 చిన్న ముక్కలు కానాగత్తుల చేప సుమారు 64 మైక్రోగ్రాములను కలిగి ఉంటాయి. 100 గ్రాములు లేదా 2 మేక కిడ్నీలు దాదాపు 142 మైక్రోగ్రాములను కలిగి ఉంటాయి. 100 గ్రాములు లేదా 2 చికెన్ లివర్లలో దాదాపు 46 మైక్రోగ్రాములు ఉంటుంది. 100 గ్రాములు లేదా 4 చిన్న చికెన్ ముక్కలు దాదాపు 20 మైక్రోగ్రాములు కలిగి ఉంటాయి. 30 గ్రాములు లేదా 2 టేబుల్ స్పూన్ల తొక్కతో ఉన్న పెసరపప్పులో 15 మైక్రోగ్రాములు ఉంటుంది. 30 గ్రాములు లేదా 2 టేబుల్ స్పూన్ల ఎండు బఠానీలు దగ్గర దగ్గరగా 15 మైక్రోగ్రాములను కలిగి ఉంటాయి. 30 గ్రాములు లేదా 2.5 టేబుల్ స్పూన్ల సాములు సుమారు 12 మైక్రోగ్రాములు కలిగి ఉంటాయి. 30 గ్రాములు లేదా 2 టేబుల్ స్పూన్ల గోధుమలు దాదాపు 14 మైక్రోగ్రాములను కలిగి ఉంటాయి. 10 గ్రాములు లేదా 1 టేబుల్ స్పూన్ గార్డెన్ క్రస్ విత్తనాలు దాదాపు 5 మైక్రోగ్రాములు కలిగి ఉంటాయి. 10 గ్రాములు లేదా 1 టేబుల్ స్పూన్ నువ్వులు సుమారు 3 మైక్రోగ్రాములను కలిగి ఉంటాయి. 10 గ్రాములు లేదా 1 టేబుల్ స్పూన్ వెర్రి నువ్వులు సుమారు 4 మైక్రోగ్రాములను కలిగి ఉంటాయి. 100 గ్రాముల అగస్త్యాకుల్లో దాదాపు 30 మైక్రోగ్రాములు ఉంటుంది. 100 గ్రాముల తోటకూర ఆకుల్లో దాదాపు 21 మైక్రోగ్రాములు ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను చేర్చుకోండి. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదాలు.